ఐక్య విద్యార్థీ సంఘాల నాయకులు విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును ఉపసంహరించుకోవాలని భారీ ర్యాలీ నిర్వహించారు. కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా గ్రూప్ 2 పరీక్ష రద్దు చేసి తిరిగి భారీ నోటిఫికేషన్ విడుదల చేయాలని విద్యార్థి సంఘాలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు విద్యార్థి సంఘాలను అరెస్ట్ చేసి అంబార్పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద ఇలా భోగాలను అనుభవిస్తున్నటువంటి కేసీఆర్, ఇలా తెలంగాణ వస్తే ఉన్నత విద్య వస్తే అనుకున్నాం, ఇలా ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. ఇలా కేసీఆర్ వచ్చిన తర్వాత 4000 పైచీలకు ఇలా పాఠశాలలన్నీ కూడా మూసివేసాడు. ఇలా జూనియర్ కళాశాలలు, అదేవిధంగా డిగ్రీ కళాశాలలో లెక్చరర్ల భర్తీ చేయకుండా ఇలా నిర్వీర్యం చేస్తా ఉన్నాడు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం కూడా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఇదే క్రమంలో మళ్ళీ అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు పెడతా ఉన్నాడు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు తోటి మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు, పేద విద్యార్థులందరూ కూడా విద్యకు అందుకే ఇలా మేము ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లును అడ్డుకోవడానికి కోసం ఇలా ఈ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అసెంబ్లీలో ఎట్టి పరిస్థితుల్లో ఇలా చర్చ జరగదు, ఆ చర్చను అడ్డుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రతిపక్షాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణలో కేసీఆర్ ఖచ్చితంగా రోజు దగ్గర పడ్డాయి. ఇలా కేజీ 2 పీజీ ఉచిత విద్య ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ ఇలా ప్రైవేట్ యూనివర్సిటీ తోటి విద్యను మొత్తం కూడా టాటా బిల్లలకు తాకట్టు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఖబర్దార్ కేసీఆర్, ప్రజాక్షేత్రంలో నీకు గోరి కట్టవలసి వస్తాను కూడా ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties, biryani, kebabs, moghlai, Indian, Chinese and tandoori. Mavata Dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital, Prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushayaguda.